హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు రెసిపీ కాకరకాయ ఒరుగులతో కారపొడి చేస్తున్నాను. ఈ కారపొడి వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. నేను తీసుకున్న కాకరకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను. ఒకసారి కడిగాక ఇలా బిల్లలుగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఇంతాయి. ఈ కాకరకాయ ముక్కల్ని నేను 2 డేస్ ఎండబెట్టాను. మాకు ఎండ రాదండి, తక్కువ ఎండ వస్తుంది. ఎండ వచ్చేవారంటే ఒకరోజు ఎండబెడితే సరిపోతుంది. పొరుగులు 1/2 కేజీ ఎండ పెట్టాను కదండి, ఎన్ని కొన్ని అయినాయో చూడండి, 100 గ్రాములు అయ్యాయి. ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి. ఈ వేగేంత వరకు వేయించుకోవాలి. స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ నువ్వులను తీసుకోవాలి. నువ్వులు ముందుగా తీసుకుంటే మాడిపోతాయండి, ఈ వేగిన తర్వాతే తీసుకోవాలి. ఈ నువ్వులు వేగాయి, నువ్వులు తొందరగా వేగుతాయి. 1 ప్లేట్లోకి తీసుకుందాము. అదే పాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఎండిన కాకరకాయ ఒరుగులు వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఇలా వేయించుకొని కారపొడి చేసుకున్నా చేదేమి ఉండదండి. ఇలా కాదనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలా వేయించుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది, కారపొడి 2 నెలల వరకు ఉంటుందండి. వేగాయి 1 ప్లేట్లోకి తీసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని తీసుకుందాము. 3 రెబ్బల కరివేపాకును తీసుకొని 2 వేయించుకోవాలి. వేగాయి స్టవ్ ఆఫ్ చేసుకొని 1 మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న పప్పులు తీసుకోవాలి. వేయించుకున్న కాకరకాయ ఒరుగుల్ని, ఎండుమిర్చి కరివేపాకును వేయించాం కదా, అవి కూడా వేసుకొని ఈ మొత్తం తీసుకున్నాక ఉప్పును తీసుకోవాలి. 1 స్పూన్ ఉప్పును తీసుకున్నాను, 1/2 ఉప్పును తీసుకున్నాను. మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి మిక్సీ పట్టుకున్నాక 4-5 ఎల్లుల్లి రెబ్బలు వేసుకొని మరోసారి పట్టుకుంటే కాకరకాయ ఒరుగుల కారం రెడీ అయింది. 1 బౌల్లోకి తీసుకున్నాము. ఈ కాకరకాయ కారపొడి 2-3 నెలల వరకు నిల్వ ఉంటుందండి, ఖరాబ్ ఏం కాదు. ఈ కారపొడిని తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చేదేమి ఉండదు. ఇలా చేసుకొని తినండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.